అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం ఆ పరిచర్యను అనుగ్రహించను 2 కొరింథీయులు 5:18. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని ఆ సమాధాన పరచర్య మాకు అనుగ్రహించను. 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మరి మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. ప్రేస్తున్నారు. ఇక్కడ 2 విధములైన సమాధానపరచర్యలు చూడగలుగుతున్నాం. దేవునితో క్రీస్తు ద్వారా సమాధానపరచబడుట, లోకమును దేవునితో సమాధానపరచుట. యెషయా 9:6లో ఏలయనగా మనకు శిశువు పుట్టిను, మన కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, మరి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, మరి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. ఆయన గూర్చి యెషయా 52:7లో సువార్త ప్రకటించచ్చు, సమాధానం చాటించచ్చు, సువర్తమానం ప్రకటించచ్చు, రక్షణ సమాచారం ప్రచురించచ్చు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయనుతో చెప్పుచు. జకర్యా 9లో ఈ సమాధాన వార్త అన్యజనులకును తెలియచేయాలి అని హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. ఈ పరిచర్య బహు ఆశీర్వాదకరమైనది, బహు మహిమ కలిగింది. శ్రేయస్లాడ్. అంతేకాదు మొదటి దశలో 5:13లో చెప్పబడినట్లుగా ఒకరితో ఒకడు సమాధానముగా ఉండవలసి ఉన్నది. సామెతల 12:27లో సమాధానపరచటకే ఆలోచన చెప్పు సంతోషపరితులగుదురు. ఈ పరిచర్య అద్భుతమైనది. మత్తయి 5:9 సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. ఎందుకంటే యెషయా 45:7లో చెప్పినట్టుగా సమాధానాన్ని కలుగు చేసే కర్త ఆయనే గనుక. యెషయా 53:5 మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. ఎఫెసీ 2:13-16 చూస్తే దేవుడికి దూరస్తులైన వారిని సమీపస్తులుగా చేయవాడు, సంధి చేయవాడు, సమాధానపరచేవాడు, సమాధాన కారకుడు అయిన వాడును క్రీస్తు యేసు ప్రభు వారు తన సిలువ ద్వారా సమాధాన పరిచర్యను ముగించి ఆ సమాధాన పరిచర్య ఆ సమాధాన సువార్త ప్రకటించే పరిచర్య మనకు అనుగ్రహించినాడు. ప్రేస్లాడ్. యెషయా 33:7లో సమాధాన రాయబారులు ఘోరంగా ఏడ్చుచున్నారు. ఎందుకని ఆలోచిస్తే అలాగను రోదన చేయవారు మాత్రమే మరి వారికి అనుగ్రహింపబడిన ఆ సమాధాన సువార్తను మరి ఆ సమాధాన సువార్త పరిచర్యను ప్రారంభించి ఫలితాలను చూడగలుగుతారు. అనుగ్రహింపబడిన ఆ సమాధాన వాక్యమును ప్రకటించగలుగుతారు, ఫలించగలుగుతారు. ప్రేస్లాడ్. అలాగిన రోమా 15:13 చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోనూ సమస్త సమాధానంతోనూ దేవుడే మనందరికీ మరి మనందరినీ నింపునుగాక. అలాగే సమాధానకర్తగా దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. ఆమె ప్రేస్లా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధురాని పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు. కనుడువైన దేవానికి స్తోత్రాలు. సమాధానకర్త నీకు స్తుతులు, స్తోత్రాలు. సమాధానాన్ని సమాధాన పరిచర్యను మాకు అప్పగించబడిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు. ఆ సమాధాన వాక్యాన్ని మాకు అప్పగించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు. వాటిని ప్రభా నమ్మకంగా మేము మీతో సమాధానంగా ఉంటూ అనేకులు మీకు సమాధానపరుస్తూ మాలో మేము సమాధానంగా ఉండి నిన్ను ఘనపరచినట్లు మా హృదయాల్లో మీ సమాధానాన్ని నింపమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచిన తండ్రి. ఆమె. రేపు మరో వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.